శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరేతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. మహేష్ బాబు హీరోగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు మూవీలో కనిపించబోతున్నాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మెజారిటీ మూవీ కథ నడుస్తుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. స్టోరీ సిద్ధమైపోవడంతో జక్కన్న ప్రస్తుతం కాస్టింగ్ ని ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ ని కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా స్టార్ హీరోని పరిశీలిస్తున్నారట. అందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రిన్స్ హృతిక్ రోషన్ పేరు వినిపిస్తుంది. హృతిక్ రోషన్ కటౌట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధూమ్ 2 లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. అయితే క్రూరమైన విలన్ గా మాత్రం ఏ సినిమాలో చేయలేదు. ఒకవేళ రాజమౌళి హృతిక్ రోషన్ కి క్యారెక్టర్ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం ఉంటుందనేది టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. హృతిక్ రోషన్ ని జక్కన్న అప్రోచ్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే చియాన్ విక్రమ్ పేరు కూడా మూవీలో విలన్ గా పరిశీలిస్తున్నారట. విక్రమ్ అయినా కూడా ఖచ్చితంగా ఓకే చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఎలాంటి పాత్రలైనా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా వార్ 2 లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లోనే కనిపించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అలాగే జక్కన్న సినిమాలో హృతిక్ రోషన్ గాని విక్రమ్ గాని నటిస్తే మూవీ నెక్స్ట్ లెవెల్ లో రీచ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సెలక్షన్ అంటే ఖచ్చితంగా ఆ పాత్రకి 100% యాప్ట్ అవుతాడనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. మరి హృతిక్ రాజమౌళి ఆఫర్ ని ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను సమ్మర్ తర్వాత స్టార్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధమైంది. ఇక త్వరలోనే వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయనున్నారు. అందులో మహేష్ తో పాటు టెక్నీషియన్స్ అందరూ పాల్గొనబోతున్నారు. ఇక సినిమాను 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.